పుష్ప థియేటర్స్ లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఈలలు గోలలు తగ్గేదేలే గూస్ బంప్స్ తగ్గేదేలే ఆల్ టైమ్ రికార్డ్స్ తగ్గేదేలే బ్లాక్ బస్టర్ హిట్ తగ్గేదేలే కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సార్ గూస్ బంప్స్ అనేది నేను మామూలుగా చెప్పట్లేదు నిజంగా ఒక ఒక వైబ్ అన్నమాట అసలు పుష్ప అలా స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఎక్కడ లేని ఒక వైబ్ అండ్ ఎనర్జీ గూస్ బంప్స్ వస్తున్నాయి ఐ థింక్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ ఫర్ ప్రెజెంటింగ్ పుష్ప టు అస్ అండ్ అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ వీ షుడ్ థ్యాంక్ యూ బోత్ రష్మిక క్రష్మిక మీరు చెప్పగానే మాకు అదే అలవాటు అయిపోతుంది ఉంది ఆల్రెడీ బయట ఉందా ఇలాగా చేస్తున్నా సార్ రష్మిక అని బేసికలీ నేషనల్ క్రష్ అంటారు నేషనల్ క్రష్ రష్మిక మేడం నేషనల్ క్రష్ సో పేరు రష్మిక కదా అందుకు క్రష్మిక అంటారు చెప్పినా ఇది హార్ట్ ఇది కొరియన్ హార్ట్ అంటారు కాదు ఇది మమ్మీ కూడా చేస్తుంటుంది కాదు హార్ట్ షేప్ మమ్మీ కూడా చేస్తుంటది చాలా ఆలోచిస్తున్నాను నేను మీరు కూడా చేయండి మమ్మీ కూడా చేస్తుంటది ఇట్లా అండి సో ఇట్లా మీరు చేస్తారు కానీ ఇట్లా కానీ మీ అమ్మాయి నేను డబ్బులు అడుగుతుంది అర్థం కావట్లేదు రవి గారి దగ్గర నవీన్ గారి దగ్గర వెళ్ళి ప్రేమతో సార్ ఇలాంటి ఈ కాశ్మీర్ షో 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 యువర్ సిగ్నల్ అది ఇది 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 బిగ్ హార్ట్ అరే నేమొన్న ఇలాంటి ఏంటి మంకీ అది హార్ట్ టెన్త్ కి షేప్ అంత హార్ట్ నేను చేసేప్పుడు చేస్తాను ఏ జపనీస్ వాళ్ళలో నమస్తే నాకు ఇలా అంటారేమనుకున్నాను నేను నేను సీరియస్లీ ఏ జపనీస్ వాళ్ళు కొరియన్ వాళ్ళ హార్ట్ అంటారు ఎవరు వాళ్ళు చేస్తారేమో వాళ్ళు నమస్తే అంటారేమో ఇలా అనుకుని నేను కూడా నమస్తే నేను మొన్న ఏదో యాడింగ్ ఫోటోషూట్కి వెళ్తే ఇలా ఏదో ఏలు పెట్టమన్నారు ఏంటిది అన్నాను ఇది హార్ట్ సార్ ఇది చిన్న హార్ట్ పెట్టే సింబల్ అన్నారు హార్ట్ పెట్టారు ఎవరు పెడతారు ఆ సార్ రష్మిక సార్ ఎప్పుడైతే పెడతారని చెప్పి మొత్తం ఒక 10 ఫోటోలు చూపించారు ఏంటి ఇలా పెడితే ఇదేంటి మొత్తం రష్మిక గారు సార్ రన్ అవుతుంది ఇది సో అంటే షీఈస్ అ హార్ట్ స్పెషలిస్ట్ ఇన్ని హార్ట్ లోనే ఉంది ఇక్కడ క్రష్ అంటే అదే క్రష్ అంటే ఏంటి క్రష్ చేయడం అవునా తొక్కేయడం కుర్రాల మనసులు తొక్కేయడం అన్నారు నాకు ఆన్ సెట్స్ అల్లు అర్జున్ గారు కనిపించలేదు ఐ కుడ్ ఓన్లీ సీ పుష్ప నో నౌ ఐ కెన్ రియల్లీ స్టాండ్ బై దట్ ఎందుకంటే ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత ఐఎమ్ సీయింగ్ different person altogether and I'm in like almost I'm actually in love with that person I'm like array this has so much energy so much you know fun he's everything suddenly akkada set ki ellin tarvata it's power it's like amaya dagara velthe bye vestundi annattu pushpa ante power kada exactly so I can see two pushpa different ante power untava అట్లానే ఉంది సార్ ఐ వాస్ లైక్ అమ్మమ్మ అంటే మనం సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చేసేటప్పుడు ఎంత మాట్లాడితే మాట్లాడేసాయి నేను ఫోన్ చేసి మళ్ళీ చెప్పా నువ్వు ప్రమోషన్స్ ఖచ్చితంగా రా సినిమాకు ఉపయోగపడతాను కాదు అట్లీస్ట్ యూనో నాకు తెలుసు నేను సినిమా షేర్ చేసేప్పుడు యూనో వేరే మూడ్లో ఉన్నా దిస్ విల్ బి అ వెరీ హౌ డూ యూస్ అ వెరీ మెమరబుల్ టైమ్ సో ఐ వాంట్ ఆల్ మై టీమ్ మెంబర్స్ హూ ఎవర్ ఐ వర్క్డ్ విత్ నా లైఫ్లో యూనో 3 గంటల సినిమా రియల్ కాదు నేను చేసే 200 రోజులు సినిమా రియల్ సో నా లైఫ్లో యూనో ఇట్ హ్యాస్ టు బి అ నైస్ మెమరీ దట్ ఐ వాంట్ స్పెండ్ టైమ్ విత్ ఆల్ యూనో పబ్లిసిటీ అప్పుడే మనందరం కొంచెం రిలాక్స్గా ఉంటాం బాండ్ అవుతాం ఎందుకంటే ఇట్స్ మోర్ ఈజియర్ మేము చేయాల్సిన పని కంటే మీరు చేయాల్సిన పని ఎక్కువ ఉంటుంది బన్నీ మాత్రం కన్ఫర్మ్గా నెక్స్ట్ ఏదో సినిమాకి డైలాగ్ రైటర్గా మాత్రం అసలు ఈ మధ్య పంచులు దాన్ని అసలు సింగిల్ లైనర్స్ ప్రతిదానికి ఠామ్ ఠామ్ అని నేనే నాలో నేనే క్లోజప్కి నా క్లోజప్కి నేనే సౌండ్ తీసుకున్నది చూస్తాను సార్ అంటుంటే అసలు మామూలుగా లేదు మీరు సార్ ఎందుకు పాడించలేదు
ఐ థాట్ ఆ క్యారెక్టర్కి ఒక స్లాంగ్ ఉంది, ఒక ఇది ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇట్స్ ఎ డైలాగ్ సాంగ్, ఇట్స్ చెప్పడం, అది పాట కాదు యాక్చువల్గా. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, ఇది కదరా ఆకలే. సో ఇట్స్ మోర్ ఆఫ్ డైలాగ్. సో అలా డైలాగ్ మాట్లాడితే అదే వాయిస్ అలా వెళ్తే బాగుంటుంది అనేది నా ఐడియా. సో అందుకని అన్న చెప్పినోడే ఆలోచించాడు, కానీ సుఖబాయ్ నో అన్నారన్నమాట. ఇంక సుఖబాయ్ మాకు ప్రొఫెసర్ లాగా, సుఖబాయ్ నువ్వు అంటే ఇంకా అదే ఏ మ్యాట్రిక్స్ ఓవర్ అన్నాడు ఆర్యలో, మ్యాట్రిక్స్ ఓవర్ అలా. మేము మరి నువ్వు పాడితే బాగుంటుంది, ప్రొడ్యూసర్స్ కూడా హీరో పాడితే బాగుంటుంది, కానీ నాకు హీరో పాడితే బాగుంటుందని కాదు, అది వన్ వాయిస్ ఆ క్యారెక్టర్ వాయిస్ వస్తే బాగుంటుందని ఐడియా. చెప్పినోడే అవునా అని నో అన్నో 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 కానీ కాదు, కానీ బన్నీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది, ఎవరో చెప్పారు. ఇంకా దీని మించి ఆన్సర్ ఉండదు. ఓకే, నాకు పాడటం రాదు. బెస్ట్ ఆన్సర్ అది, పాడటం రాదు. చాలా మోడెస్ట్గా ఇష్టం, నేనే చెప్తున్నా అది పాట కాదండి, ఇట్స్ నాట్ పాట, ఇట్స్ ఎ డైలాగ్, ఇది ఫిలాసఫికల్ డైలాగ్. నేను సార్ నేను విన్ని అడిగాను, మీరు అన్నారు కదా ఆవిడ ఇంకా నయ్యం, నువ్వు ఇంకా దాక్కు దాక్కు మేక, ఆవిడ ఇంకా ఏ బిడ్డ ఎందుకు పాడలేదు అంటుంది. మధ్యలో ఊరికి అని ఉండొచ్చేమోనే సుఖబాయ్, సుఖబాయ్ యాక్చువల్ ఇంకోటి ఉంది. మేము కంపోజింగ్ అప్పుడు నేను అన్నా సుఖబాయ్తో ఇది బన్నీ పాడదాం అప్పుడు బాగుంటుంది అన్నారు. దాని తర్వాత పాడిద్దామని సీరియస్ వచ్చినప్పటికి మేబీ అంటే తను చెప్పి దాంట్లో ఒక రీజన్ ఉంది లేండి. అర్థమైంది ఆవిడ అడిగారు, ఒకవేళ మీరు యాక్చువల్ మా సినిమా అప్పుడు కలిసి ఉంటే డెఫినెట్లీ ఒక అట్లీస్ట్ ఒక లైన్ బిడ్డ ఇది నా అడ్డ అని అట్లీస్ట్ అనేవాళ్ళం. బట్ నిజంగా సార్ పార్ట్ టూకి ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మీద అలా 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 ఆపారు హోల్డ్ చేసి, ఎందుకంటే ఫహద్ ఫాజిల్ గారు మీరు ఒక ఫ్రేమ్లోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా ఓ రేంజ్లో ఉంది. నిజంగా ఫహద్ ఫాజిల్ గారు మీది ఒక అంటే పుష్ప క్యారెక్టర్ ఏంటో అప్పటికే మాకు ఫుల్గా మాలో కూడా ఎక్కేసి ఉంది కాబట్టి, ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి తీసుకొచ్చాక అదొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మీకు ఆ కాంబినేషన్ సీన్స్ చేస్తున్నప్పుడు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? బేసిక్గా ప్రైమర్లీ ఫస్ట్ ఆయన వేస్తే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం, చాలా కొత్తగా ఉంటుంది. అండ్ దగ్గర అప్పుడు మాట్లాడి నెంబర్ ఆఫ్ లుక్స్ ఆయన సినిమాలన్నీ చూసి ఏదో కొత్త లుక్ పడదామని నేను చెప్పి ఆయన వాళ్ళు ఏదో ఒక రీసెర్చ్ అన్నీ చేసి అదే దాని ఏమంటారు టెస్ట్ షూట్స్ అన్నీ చేసుకుని నాకు లాస్ట్లో ఒక డార్లింగ్ లుక్ చాలా బాగుంది, నీకు ఫోటో పంపిస్తాను చూడని ఫోన్ చేసి ఎక్సైటెడ్గా ఫోన్ చేసి పంపిస్తే నేను లుక్ చూసి షాక్ అయ్యాను. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను లుక్ చేశాను అని. నేను ఫాదర్ ఫాదర్స్ల దగ్గర సినిమాలు చూసాను, సరే ఏముంటుంది డ్రెస్ మార్చుంటారా కలర్ మార్చుంటారా ఏదే మొత్తం నేను అనుకుంటున్నా ఇలా ఉండుంటుందేమో అని అనుకుంటున్నాను. ఎంత నేనేం పెద్ద సర్ప్రైజ్ అయిపోయాను, నాకు తెలిసి ఓకే మేబీ కలర్ వేస్తున్నారా జుట్టు వేస్తున్నారా. ఎస్ సార్ ఇలా చూసిన వెంటనే గుండు చూసిన వెంటనే షాక్ అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే నా ఇమాజినేషన్ దాటుంది, నేను ఎంత ఉన్నా ఓకే ఎంత ఓకే లాంగ్ జుట్టు పెట్టుంటారా షార్ట్ జుట్టు పెట్టుంటారా మీసం పెట్టుంటారా గడ్డం పెట్టుంటారా ఏదో అనుకుంటాను, కానీ అసలు అన్నీ బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్ కొట్టాడు. లుక్ వైజ్ చాలా బాగుంది అండ్ వర్క్ చేసేప్పుడు ఫెనామినల్ యాక్టర్. అంటే మామూలుగా స్క్రీన్లో చూసినప్పుడు చాలా బాగుంటుంది ఆయన ప్రెజెన్స్ ఆయన కళ్ళు అన్నీ చాలా బాగుంటాయి. బట్ వెన్ యూ సీ సుకుమార్ గారు అంటున్నారు కదా నాకు పైలట్ ట్రాక్ చాలా నచ్చింది పైలట్ ట్రాక్ నచ్చింది అని, మీకు ఎప్పుడు లైవ్లో చూసేది అది లైవ్ మ్యూజిక్ అవ్వచ్చు ఒకళ్ళు పాడేప్పుడు అవ్వచ్చు మీకు అది ఇప్పుడు ఒక దేవి కూడా బాధ్యం అవుతుంది, ఒక సింగర్ లైవ్లో పాడినప్పుడు ఒక యాక్టర్ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ లైవ్లో ఉండే బ్యూటీ కెమెరా కానీ మైక్ కానీ 50-60% క్యాప్చర్ చేస్తుంది, దాని బ్యూటీ చాలా బాగుంటుంది. నేను ఆ బ్యూటీ చాలా లైవ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తున్నాను, ఇట్ వాస్ వెరీ నైస్. అది ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్ట్ ఫామ్ని అప్రిషియేట్ చేసే వచ్చే జాయ్ అది, అది నేను డిస్క్రైబ్ చేయలేదు. అది బన్నీ చెప్పింది ఎంత కరెక్ట్ అంటే ఫస్ట్ ట్యూన్ పాడినప్పుడు ఒక ఒక వెర్షన్ పాడతాను అంటే మీకు మీకు ఒక్క మిషన్ చెప్పాలంటే మీ బాయ్ ఫ్రెండ్ మీరు కలుస్తానికి ఫోన్లో మాట్లాడడానికి ఎంత తేడా ఉండదు అదే వీడియో కాల్లో చూస్తాను కలుస్తానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇంకెందుకంటే నేను బెటర్గా చెప్పలేదు చెప్పింది కరెక్టా కదా పుష్ప 2K డైలాగ్ రాదు అవును చెప్పు ఇది లేదు నేను చెప్ప తనే తను చెప్పింది అంటే ఉంది అంటే ఫస్ట్ వర్షన్ మైన్ కూడా ట్యూన్ పాడినా లేదా సింగర్ ఒక ఫస్ట్ వర్షన్ పాడేస్తాం కదా అప్పుడు ఫైనల్ లిరిక్స్ వచ్చినాయి వచ్చినాయి ఎంత పాడినా ఆ ఫస్ట్ వర్షన్కి మ్యాచ్ అవ్వదు అది మిగతా వాళ్ళతో పర్లేదు మీ పక్కన ఉన్నారు ఒక ఆయన
ఆయనతో ఉంటుంది ఒక్కొక్కసారి, డార్లింగ్ నువ్వు అందులో పాడు, ఇందులో ఎందుకు పాడదు అన్న, అమ్మ సుఖమై పట్టేస్తారు డార్లింగ్ ఇప్పుడే మార్చి పాడిస్తాను అంటే అంత దోస్ న్యూయాన్సెస్ అండ్ దోస్ చిన్న లిటిల్ లిటిల్ డీటెయిలింగ్ కదా అవి గుర్తుండిపోతాయి. మన ఇన్ని పనులు ఉంటాయి, ఒక పక్క ఎడిటింగ్ అంటారు, పక్క అదంటారు, ఇదంటారు, ఇదంటారు, అది ఇది వస్తే మళ్ళీ దీని డార్లింగ్ సెకండ్ లైన్లో ఆ రోజు అన్నావు కదా అది ఏదండి బన్నీ తన్నారు కదా డైలాగ్ చెప్పావు కదా బన్నీ. ఈయన ఈయన ఒకరోజు ఒకసారి ఒక పాట నాకు ఎవ్రీడే ఎవ్రీథింగ్, అంటే జుట్టు కంటిన్యూటీ, గెడ్డం కంటిన్యూటీ, మేకప్ కలర్ కంటిన్యూటీ, కాస్ట్యూమ్ కంటిన్యూటీ, బాడీ లాంగ్వేజ్ కంటిన్యూటీ. ఇంకా మీ నంబరు నేను ఇలాగా నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. గెడ్డం ఏంటంటే ఈ ఈ ఫిలిం గెడ్డం ఏంటంటే యూ కాంట్ ట్రిమ్ ది గెడ్డం, దీనికి కొలత కూడా తీయలేం, యూ కాంట్ కొలత తీయడానికి లేదు, మెజర్ తీసినా కూడా ఇట్ ఈస్ నాట్. అంటే ఇక్కడ మీరు తీస్తాం, ఇక్కడ మళ్ళీ స్కేల్ పెడితే అది మారిపోద్ది. ఇప్పుడు అన్ని చోట్ల ఇంత ఇంత కొలతను చేయలేం, ఒక ఓవరాల్గా ఫేస్ ఇది ఇది కొలతని ఒక ఫింగర్ ఇలా పెట్టుకుని పెట్టుకుని చూసుకుంటాం తప్ప ఇప్పటికీ గెడ్డం ఇలా ఇదాగ ఎవ్రీడే ఇదే కంటిన్యూటీ, ఎవ్రీడే 6 inches ఉండాలి, ఎవ్రీడే లేకపోతే ఎవ్రీడే 1.2 inches ఉండాలి, కొలత ఉండదు బట్ కంటిన్యూటీ రావాలి. సో ఒక ఒక అప్రాక్సిమేట్ మీద వెళ్తాం. ఏ రోజైనా 2 cuttings కొంచెం అటు వెళ్ళినా ఇట 100% యాక్యురేట్గా ఏ మనిషికి రాదు, ఎందుకంటే చేత్తో కట్ చేస్తున్నాం, చేత్తో కట్ చేయాలి, అది అది మిషన్తో కట్ చేస్తే వేరేలా ఉంటుంది. చేత్తో కట్ చేస్తుంటే ఒకరోజు కొంచెం ఒక 1-2 mm పైకి వెళ్తుంది, 2 mm నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, 2 mm పైకి వెళ్తుంది, 2 mm కిందకు వస్తుంది, ఎగ్జాక్ట్గా 2 mm మనం క్యాలిక్యులేట్ చేయడం అది హ్యూమన్లీ. ఆ రోజు నేను గెడ్డం కట్ చేసి మొత్తం నా స్టాఫ్ అందరూ అలా చూస్తున్నారు, సార్ సుకుమార్ సార్ పట్టేస్తారేమో సార్, అరే మరి కంటిన్యూటీ తీయ అంటే ఎక్కువ పెరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే షేప్ రావాలి, మీకు అర్థమవుతుందా? ఆ బిఫోర్ డే చూసాం, ఆ నెక్స్ట్ డే తీయాలి. నేను దాదాపు 100 రోజులు షూట్ చేస్తే అందులో సారీ 200 రోజులు షూట్ చేస్తే అందులో ఒక ప్రతి 3 రోజులకు ఒకసారి ట్రిమ్ చేసుకుని ఉంటే దాదాపు ఒక 50-60 సార్లు దానికి ఎగ్జాక్ట్గా అలా దానికి ఎగ్జాక్ట్ నేను ఏదైనా రోజు అమ్మాయి వాళ్ళు కొంచెం మేనేజ్ చేసేదాలే అంత క్యాచ్ ఆ రోజు ఎలా స్పాట్లోకి వస్తుంటే చెప్తారు నీ గడ్డం కొంచెం ఎక్కువైంది, నీ గడ్డం కొంచెం తక్కువైంది, అసలు ఈయన కన్నీంట్రా బాబు, ఐ ఫర్ డీటెయిల్ ఇస్ అన్బిలీవబుల్, ఐ ఫర్ డీటెయిల్ ఇస్ అన్బిలీవబుల్. ఐ సెకండ్ దట్. యా నీ ప్రతిసారి ఇఫ్ ఐ రిమూవ్ 1 eyebrow మీకు బియర్డ్ తనకి ఐబ్రో, నాకు మేకప్ కలర్ ఒక రోజు ఎందుకంటే అది అది ఒక ఒక బ్రష్తో వేస్తారు, ఒక సెపరేట్ మన రెగ్యులర్ మేకప్ కాదు, మనం రెగ్యులర్ వాడే మేకప్ మెటీరియల్ కాదు అసలు, ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ కెమికల్ ఆల్ టుగెదర్, దాని ప్రాసెస్ వేరు, బ్రష్ పెట్టి బ్రష్ స్కిన్ ముట్టుకోకూడదు, దాని మేకప్ ఎంత అంటే ఏ మేకప్ ప్రపంచంలో అయినా బ్రష్ ఫేస్కి ముట్టుకుంటుంది కదా, ఈ మేకప్ బ్రష్ ఫేస్కి ముట్టుకుంటే అవుట్ మేకప్, సో అది ముట్టుకోకుండా వేయాలి, దూరం నుంచి వేయాలి అనమాట మేకప్, ఒక స్ప్రేలా ఉంటుంది, స్ప్రేలా కొడితే అది మిషన్తో కొడతాం లేదు, అది చేతితోనే టూత్ బ్రష్ లోపల ఆ లిక్విడ్ లోపల పెట్టి దాన్ని స్ప్రే చేస్తూ కొట్టాలి. సో అది మాన్యువల్లీ డన్, ఏదైనా ఒక రోజు కొంచెం రెడ్ ఎక్కువైనా లేకపోతే రెడ్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ మిక్స్ ఒక 4-5 colors ఉంటాయి, ఏ ఒక కలర్ మిక్స్ అది కావాలేదన్న ఆవిడ సార్ సుఖ సార్ ఆ అమ్మాయి పేరు కూడా సుఖమణి, సుఖమణి సుఖ సార్ ఏమంటారు సుఖమణి, ఆ అమ్మాయి పేరు కూడా సుఖమణి, నేను అన్న కేరవైన లోపల ఈ సుఖ టార్చర్ కేరవన్ బయట ఆ సుఖ టార్చర్ ఏంటది. ఇదేంటంటే జనరల్గా సో హీస్ అబ్జర్వింగ్ ఎవ్రీవన్ లైక్ దట్ అనేది ఒక పాయింట్ అంటే, ద బెస్ట్ థింగ్ అబౌట్ సుఖుబాయ్ ఇస్ హీ అబ్జర్వ్స్ హిమ్సెల్ఫ్ ఆల్సో లైక్ దట్. అదే అక్కడ ఇప్పుడు తన వర్క్ని మా వర్క్ని ఎలాగ అది ఇదిని తన వర్క్ని కూడా అంత డీటెయిల్గానే హీ అబ్జర్వ్ అండర్స్టాండ్ వాట్ హిమ్సెల్ఫ్ హీ అబ్జర్వ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ అగైన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ మ్యాటర్ అని డార్లింగ్ ఇది చేసాను ఇది ఓకేనా నిజంగా బాగుందా అని లేదు సూపర్ డార్లింగ్ అలా మనం ఏమైనా చిన్న డౌట్ చెప్పినా ఒక డైరెక్టర్ లాగా లేదు నాది కరెక్ట్ అనేది అసలు ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసాను ఇన్ని ఇయర్స్గా సుఖుబాయితో నేను ట్రావెల్ అవుతున్నాను కదా అసలు ఉన్న సూపర్ అవునా అసలు ఇంకా చెప్పాలని డౌట్ చెప్తే ఇంకా హ్యాపీ యాక్చువల్గా సూపర్ అని చెప్పే కంటే కూడా డార్లింగ్ ఇందులో చెప్పుడేలే చెప్పుడేలే మనం లేని డౌట్ రాబెడతారు మాట అగైన్ జస్ట్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ఫన్నీ వే బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ అవునా ఇమ్మీడియట్లీ కమ్స్ అవుట్ విత్ సమ్ 10 answers ఫర్ దట్ సో దట్ ఈస్ రియలీ గ్రేట్ కదా మిగతా వాళ్ళని కెలకడం ఒకటి మళ్ళీ మనమే కెలుక్కోవడం అది నిజంగా దట్ ఈస్ గ్రేట్ ఇప్పుడు ఆయన డౌట్ అయినా ఆయన ఏదో ఒక బ్యూటిఫుల్ ఆన్సర్తో వస్తారు అందులో బెస్ట్ ఆన్సరే అని ప్రాపర్ ఇన్సిడెంట్ చెప్పను కానీ
పుష్ప అంటే ఫ్లవర్ కదా, ఎవరో వచ్చి టైటిల్ పెట్టక ముందు నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి సార్ ఫ్లవర్ అనేది చాలా సాఫ్ట్ పేరు సార్, ఇంకేదైనా పెద్ద డిఫరెంట్ పేరు పెట్టచ్చు అంటే లేదు బాగుంటుంది పుష్ప అనేది బాగుంటుంది, ఎంత కదా ఫీమేల్ పేరు కదా ఒక హీరోకి అది బాగుండకపోవచ్చు, ఇది పోస్టర్ పడక ముందు లుక్ పడక ముందు జస్ట్ టైటిల్గానే విన్నారు, విన్నప్పుడు ఇలా ఉంటే బాగోదని నేను డైరెక్టర్ కూడా చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు ఒక తీరులో వెళ్ళినప్పుడు వెళ్ళిపోలేని, బట్ వెళ్ళిపోయాం అంత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం పుష్ప అనే టైటిల్ బాగుంది అన్నీ బాగున్న తర్వాత నేను అప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది కదా ఇలా ఒకళ్ళు అన్నారు పుష్ప అంటే ఫ్లవర్ కదా కొంచెం సాఫ్ట్గా ఉంటుందని ఫీల్ అయ్యారు అంటే ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా అన్నారు అవునా మంచి డైలాగ్ వేసేద్దాం పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ ఎవరికైనా డౌట్ వస్తే మనం క్లియర్ చేద్దాం. అసలు వీళ్ళ డైలాగ్ నాకు చెప్పిన దగ్గర నుంచి నేను వెయిటింగ్ ఇది ఎప్పుడు జనాల్లోకి వస్తుంది ఎప్పుడు జనాల్లోకి వస్తుంది అంత అదిరిపోయింది డైలాగ్. నాకు తెలిసి అది వచ్చిన వైరల్ అయిపోద్ది ఆ రోజు ట్రైలర్ అలా వచ్చింది ఇంకంతే ఇంకందరూ ఇప్పుడు థియేటర్ నుంచి వస్తూ కూడా అసలు అదే డైలాగ్ అందరూ రిపీట్ చేస్తూ ఉన్నారు తగ్గేదలే తర్వాత అది అంత వచ్చేసింది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ పార్ట్ 2 గురించి నాకేదో లైట్లే సార్ నాకు పార్ట్ 1 కదే అని 20 నిమిషాలు చెప్పారు తగ్గేదిలే ఒక్క విషయం అంతా చెప్పగలను. పార్ట్ 2 తగ్గేదిలే తగ్గేదిలే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంత ఇన్ని బోల్డ్ అనే విశేషాలు బిహైండ్ ది స్క్రీన్ బిహైండ్ ది కెమెరా జరిగింది చాలా తెలుసుకున్నాము, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఫన్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ ఆఫ్ పుష్ప. థ్యాంక్ యూ సో మచ్.